ఇక్కడ సినిమాలో ట్విస్టులు చెప్పకూడదు, కానీ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, నెవర్ బిఫోర్ అన్నమాట. సునీల్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రవితేజకి గుడ్ మూవీ. ఆఫ్టర్ రాజా ది గ్రేట్ తర్వాత ఈ సినిమా చాలా మంచి హిట్గా చెప్పుకోవచ్చు. ఫుల్ ఎంటర్టైనర్, అందరు ఫ్యాన్స్కి నచ్చుద్ది. పక్కా వెళ్ళి చూడండి, సూపర్. కొంచెం తక్కువైంది, కొంచెం అనవసరమైన ఎక్కువైంది. అది ఒకసారి రవితేజ గారు వాళ్ళు చూసుకుంటే నెక్స్ట్ టైం బాగుంటుంది. మనకు చెప్పారు కానీ అక్కడ సైఫై ఏం కనిపించలేదు సినిమాలో. ఇట్స్ అ వెరీ రొటీన్ రివెంజ్ డ్రామా అంతే. వెరీ ప్రెడిక్టబుల్, అన్నీ తెలిసిపోతాయి మనకి. కపుల్ ఆఫ్ ట్విస్ట్స్ ఒకటి కొత్తగా ఉన్నాయి, అందుకని ఇట్ డస్ నాట్ కమ్ ఇన్ టు సైఫై జానరా. క్యారెక్టరైజేషన్ డిస్కో, హీ లైక్స్ డిస్కోస్ అండ్ ఆల్, అంతే. ప్రిటీ యావరేజ్ అంతే. ట్రేడ్ మార్క్ రవితేజ మార్క్ కనిపిన ఎనర్జీ అంతా యావరేజ్ యావరేజ్. సాంగ్స్ అసలు తమ్మన్ బాయ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, కుమ్మేశాడు. చాలా చాలా బాగుంది. రవితేజ గారి ఎనర్జెటిక్ అండ్ వెన్నెలకేశ్వర గారి కామెడీ కానీ, సత్యరాజు గారి కామెడీ కానీ, సునీల్ గారి కామెడీ, యాక్టింగ్ అండ్ విలనిజం సూపర్. దానిలో ట్విస్ట్ సునీల్ గారు, లాస్ట్కు హైలైట్ అదే సూపర్. సినిమా మాత్రం ట్విస్ట్ లాస్ట్కు సునీల్ గారు విలన్ అంటే అనుకున్నా కానీ లాస్ట్ హైలైట్ చేసిండు సూపర్. నాకు బాగా నచ్చింది అన్న. ఓవరాల్గా 3.5 ఇచ్చేస్తారు. బాగుంది సినిమా. నాని ఏం లేదు, మొత్తం ఎంటీఏ. చాలా నిరాశ చెందాం. మ్యూజిక్ పరంగా కూడా ఏం పెద్ద హైలైట్ సాంగ్స్ అంటూ ఏం లేవు. ఎస్పీబీ పాడిన ఒక సాంగ్ ఉంది, అదొకటి మంచిగా ఉంది. అండ్ మిగతా చూసుకుంటే, సినిమా పరంగా చూసుకుంటే మిగతా సినిమాలతో పోలిస్తే, అంటే విఐ ఆనంద్ డైరెక్టర్ కాబట్టి ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే చాలా బోరింగ్ ఉంది. అసలు మీరు మెస్పరైజ్ అయ్యే ఒక్క స్టిల్ కూడా లేదు, ఒక సీన్ కూడా లేదు. అసలు చాలా బోరింగ్ అనమాట. బాగాలేన సినిమా, యావరేజ్ ఉంది, యావరేజ్ ఉంది. తెలుగు మూవీస్లో ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్, చాలా చాలా బాగా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రవితేజ గారి యాటిట్యూడ్, తమన్ గారి మ్యూజిక్ అండ్ సునీల్ గారు మాత్రం చాలా డిఫరెంట్గా చూస్తారు. అది మాత్రం నేను సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్లో. అది మూవీ చూడండి, మూవీ చూస్తే విలనా హీరోనా కమెడియనా ఏంటి అనేది క్యారెక్టర్ ఆర్టిస్టా మూవీ చూస్తే కానీ చెప్పాము. కాన్సెప్ట్ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది. రవితేజ గారు, సునీల్ గారు, తమన్ గారి మ్యూజిక్, బాబీ సినిమా, నలుగురు చాలా చాలా బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్స్ బాగా చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అనమాట. ఎస్, మంచి కంబ్యాక్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది, వన్స్ కొంచెం స్టోరీలోకి వెళ్ళే కొద్ది ఇంకా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో కొంచెం ఇస్మార్ట్ శంకర్ షేడ్స్ లైట్గా కనిపిస్తాయి, బట్ చాలా అంటే రవితేజ గారి యాటిట్యూడ్ అయితే అద్దరిపోయింది అసలు. ఇంకా హీరోయిన్స్ పాయల్ రాజ్పూత్ ఆ వింటేజ్ క్యారెక్టర్ బాగా చేశారు. నభా నతేష్ తను సూపర్బ్, తను అంటే ఉన్న క్యారెక్టర్ లైవ్లీగా బాగా చేసింది. సీనియర్ నరేష్ గారు మెయిన్. ఇంకా మీరు సునీల్ గారిని చూస్తే ఇంకేమైనా చూడక్కర్ సినిమాలో. బాగుంది, చాలా బాగుంది రవితేజ. రవితేజ ఫ్రెష్గా ఉన్నాడు, మళ్ళీ ఎనర్జెటిక్. అవన్నీ చెప్పకూడదు. మూవీ బాగుంది, ట్విస్ట్ అయితే హైలైట్ లాస్ట్కి. ఇంకా ఏంటంటే రవితేజ మాస్ మహారాజా సూపర్ ఉంది మూవీ. చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది తప్ప సినిమా చాలా బాగా తీశారు. సునీల్ బాగుంది, పాయల్ సెకండ్ హాఫ్ అంతా ఉంటారు, చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్లో ఒకటి అసలు క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం 100% ఎవరు గెస్టెడ్. మీరు ఎంత గెస్ట్ చేసినా తప్పే అది. అసలు ఆ సెకండ్ హాఫ్ ట్విస్ట్ మాత్రం పీక్స్. ఫస్ట్ హాఫ్లో ఎండింగ్లో మంచి ట్విస్ట్ ఉంటుంది. బాగుంది, చాలా బాగా చూపించారు. సైంటిఫిక్ ఫిక్షన్ ఫిల్మ్ కదా, అది కొత్త కాన్సెప్ట్. బాగా తీశారు, చాలా బాగుంది. అందరూ బాగా చేశారు, యాక్టింగ్ అంతా బాగుంది. చాలా హై బడ్జెట్ ఫిలిము. ఫస్ట్లో విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. ఎండింగ్ అసలు చూసినప్పుడు ఎంత ఖర్చు పెట్టాడేంట అయ్యా అనుకున్నా. బాగుంది, బాగా తీశారు. వర్ద వాచ్. రొమాన్స్ ఉండాల్సింది, రొమాన్స్ లేదు. గ్యాంగ్ లీడర్కి ఒక యాటిట్యూడ్ ఉండాలి, ఆ యాటిట్యూడ్ అస్సలు లేదు. రవితేజ గారు కామెడీ జోన్తో బయటికి రాలేదు, ఆ యాటిట్యూడ్ కనిపించలేదు మనకి. కామెడీలోనే యాటిట్యూడ్ మిక్స్ అయిపోయింది, అది మనకు కనిపించలేదు. ఆ యాటిట్యూడ్ పక్కన పెట్టేసి మన డిస్కో రాజా ఎలా ఉండాలంటే ఫుల్ యాటిట్యూడ్తో ఉండాల్సింది, కోపంతో ఉండాల్సింది. అది ఆయనతో లేదు, అది చాలా డిసప్పాయింట్ అయ్యాను. సెకండ్ హాఫ్లో సినిమా పొంది, ఫస్ట్ హాఫ్లో చెత్త సినిమా, చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీ బాగుంది, రవితేజ యాక్టింగ్ సూపర్, లాస్ట్కి సునీల్ ట్విస్ట్ అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. డిస్కో రాజా మూవీకి వచ్చాను భయం, అంటే మార్నింగ్ వచ్చాను నేను. ఇచ్చింది సినిమా చూసిన తర్వాత కడుపంతా నిండిపోయిందన్న, అంటే ఫుల్ ఎనర్జీ. రవితేజ గారిని చూస్తే ఎట్లుంటుంది ఎనర్జీ, ఎనర్జీ వచ్చిందన్న. ఒక్క రవితేజ సార్ని చూస్తేనే ఎనర్జీ ఒక లెవెల్ ఉంటుంది. ఇద్దరు రవితేజ సార్లు వస్తే డబుల్ యాక్షన్ భయ్య, ఆ ఎనర్జీ వేరే భయ్య. సినిమా చాలా చాలా బాగుంది, ఆ సాంగ్ చాలా బాగుంది భయ్య.
నాకు మస్తు నచ్చింది. తమన్ అన్న నభా నటేష్ హీరోయిన్ చాలా బాగా చేసింది, అందరు బాగా చేశారు. సెకండ్ పార్ట్ ఇస్తారా అన్న? మళ్ళీ సెకండ్ పార్ట్ అంటే ఇటు ఇటు పడ్డది అన్న? సెకండ్ పార్ట్ తీయండి, మేము అందరం మళ్ళీ చూస్తాం. ఇది బ్లాక్ బస్టర్ పడ్డది, రైతే సార్కి మంచి బూస్ట్ ఇచ్చే సినిమా, చాలా బాగుంది. ఇది హిట్ పడ్డది భయ. అభయ్ క్యారెక్టర్ బాగుంది అన్న, సునీల్ అన్న క్యారెక్టర్ బాగుంది, అలా అందరు బాగా చేసారు. మీరు అందరు థియేటర్ చూడాలి. మ్యూజిక్ ఇస్ అల్టిమేట్ ఫెంటాస్టిక్, ఇస్ సూపర్.